నమస్తే. ఓదార్పు యాత్రపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మాటకు నిలబడిన మనిషి, రేపటి సువర్ణ యుగాన్ని హామీ ఇస్తున్న నాయకుడు, వైఎస్ ఆశయాలను పరిపూర్ణం చేయాలని తప్పిస్తున్న నిరంతర శ్రామికుడు, అన్నింటికి మించి తమ గుండెల్లో స్థానం సంపాదించుకుని వెళ్లిపోయిన రాజన్నకు కుమారుడు తమ వద్దకే వస్తుంటే ఆ ప్రజలు ఆత్మీయ హారతి పడుతున్నారు. జగన్ కు జనం అడుగడుగున జేజేలు పలుకుతున్నారు. గుంటూరు జిల్లాలో నిన్నటి ఓదార్పు యాత్రపై స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు చూద్దాం. రిలయన్స్ కు గ్యాస్ బావులు కట్టుబెట్టడమే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో పాల్పడిన అతిపెద్ద అవినీతి అని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నాడు చంద్రబాబు మన రాష్టానికి గ్యాస్ కోరి ఉంటే ఈ రోజు 200 రూపాయల కంటే తక్కువకే ప్రతి తెలుగింటికి గ్యాస్ వచ్చేదన్నారు. సీబీఐ బాబు కుమ్మక్కయ్యారు కాబట్టి టీడీపీ అధినేత కేసులపై లక్ష్మీనారాయణ సరిగ్గా స్పందించడం లేదన్నారు జగన్. రిలయన్స్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి సామ్రాజ్యంపై మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పదే పదే అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈనాడు సంస్థల్లో రిలయన్స్ పెట్టిన పెట్టుబడుల విషయాన్ని ఇంతకాలం ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు తన కుటుంబం మీద సీబీఐ దర్యాప్తు చేయించుకుని తన సచ్చీలత నిరూపించుకోవాలని సవాలు విసిరారు. గుజరాత్ గవర్నమెంట్ మాదిరిగా తాను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మాకు కూడా గ్యాస్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగి ఉండింటే మనకు కూడా గ్యాస్ వచ్చిండు. ఇవాళ గ్యాస్ తో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవాళ సిలిండర్ మీద కనీసం 200 రూపాయలు తక్కువకు ఇవాళ సిలిండర్ మన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇవాళ గ్యాస్ సప్లై చేసింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్నిటికన్నా పెద్ద అవినీతి రిలయన్స్. రిలయన్స్ లో అన్నిటికన్నా పెద్ద అవినీతి తాను చేశాడు కాబట్టి అదే రిలయన్స్ సంస్థ ఈనాడులో 2600 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ఇవాళ అడుగుతున్నా. రాష్ట్రంలోనే కాక పక్క రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ షాపులు తెరిచిన ఘనత బాబుదన్నారు. 1978లో బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు అప్పుడు మీకున్నది 2 ఎకరాలు అవునా కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు 1000 కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలంటూ బాబును నిలదీశారు జగన్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు ఎన్నికల్లో నేను కాదయ్యా ప్రతి ఒక్కరికి 500 రూపాయలు నోటిచ్చింది. నీవే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు నోటుకు 500 రూపాయలు పంపిణీ చేశావు. అవినీతి గురించి మాట్లాడతారండి చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు నేను కాదయ్యా మద్యాన్ని సెలయేరులో గ్రామంలోనూ ప్రవేశపెట్టింది. నీవే కదయ్యా చంద్రబాబు నాయుడు గారు. అవినీతి గురించి చంద్రబాబు గ్రామ గ్రామానికి వెళ్తాడట, అవినీతి గురించి చెబుతాడట అంటూ జగన్ ఎద్దేవా చేశారు. సీబీఐ చేత విచారణ చేయించుకోగలవా అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు జగన్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరా చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడుతున్నాం. నిజంగానే నివాళికి ఒక సవాల్ విసురుతున్నా. ఆ సవాల్ ఏమిటి అంటే సీబీఐ చేత మీరు కూడా ఎంక్వైరీ చేపించుకో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సవాల్ విసురుతున్నా. సీబీఐ చంద్రబాబు కుమ్మకుపై కూడా జగన్ నిప్పులు చెరిగారు. బాబు ఆస్తులపై విచారణ ఎందుకు జరపరని సీబీఐని ప్రశ్నించారు. ఆ దివంగత నేత ఆప్రితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తే 4 రోజుల్లో నోటీసులు ఇస్తారు, 4 రోజుల్లోపల ఇంటి మీదకి వచ్చి రేట్ చేసి సర్చలు చేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే జడ్జిలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చి నెల టైం ఇచ్చినా కూడా సీబీఐ చంద్రబాబు నాయుడు గారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఈ సీబీఐ పనిచేసింది అని అంటే ఇంతకన్నా నిదర్శనం కావాలా చంద్రబాబు నాయుడు గారు మీకు సీబీఐకి ఉన్న కుమ్మక్కైన పరిస్థితులు అని చెప్పి వాళ్ళని నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకు తనను అరెస్ట్ చేస్తారో చెప్పాలన్నారు జగన్. ఏనాడైనా సెక్రటేరియట్ లో కనిపించానా అని ప్రశ్నించారు. ఎందుకయ్యా జగన్ అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా. ఏనాడైనా ఒక్కరోజైనా కూడా జగన్ వచ్చి సెక్రటేరియట్ లో ఎక్కడైనా కనిపించాడా అని అడుగుతున్నా. ఏదైనా ఒక్కరోజైనా కూడా జగన్ తనని ఐఏఎస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏదైనా ఒక్కరోజైనా కూడా జగన్ తనని మంత్రికి ఫోన్ చేశాడా అని చెప్పి అడుగుతున్నా. నేను ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు జగన్ను.
అని ఇవాళనే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగదలుచుకున్నా. చంద్రబాబు, చీకట్లో చిదంబరాన్ని కలుస్తావు, కర్ణాటకకు వెళ్లి గవర్నర్ ను కలుస్తావు, కాంగ్రెస్ తో రాయబారాలు నడుపుతావు, నీ మాదిరిగా రాజకీయాలు చేయలేనని బాబుపై జగన్ మండిపడ్డారు. ఇవాళ నాకు వచ్చిన ప్రతి కష్టం కూడా ఇవాళ నేను చిరునవ్వుతో ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే ఇవాళ ఒక మాట మీద నిలబడ్డా కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని నష్టాలు వచ్చాయి. ఇవాళ ఒక మాట మీద నిలబడ్డాను కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న సోనియా గాంధీ గారు కూడా ఇవాళ జగన్ అనే వ్యక్తి ఒకరు ఉన్నాడు అని చెప్పి ఇవాళకి కూడా తాను నిద్రపోయేటప్పుడు కూడా లేచి కూర్చొని ఉంటుంది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు చప్పట్లు కొడుతూ ప్రజలు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జగన్ కాంగ్రెస్ టీడీపీలపై ఫైర్ అయినప్పుడల్లా ప్రజలు ఈలలు కేకలు వేస్తూ జగన్ నినాదాలు చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఆయన చూస్తే ఓ భరోసా, ఆయన చూస్తే ఎక్కడ లేని మనోధైర్యం, ఆయన చూస్తే ఓ నమ్మకం. జనం గుండెల్లో జగన్ ఉన్నారని చెప్పడానికి గుంటూరు జిల్లా ఓదార్పులో ఎన్నో ప్రత్యక్ష సాక్ష్యాలు. ఆప్యాయత, అనురాగాలు రథచక్రాలై ఓదార్పును ముందుకు నడిపిస్తుంటే ప్రజలు రథసారథులై జగన్ ను జనక్షేత్రంలోకి నడిపిస్తున్నారు. ఈ జనాలను చూడండి, తమ సోదరుని చుట్టుముట్టిన మహిళల్ని చూడండి. ఈ అభిమానం, ఆప్యాయత, అనురాగాలు మనవాడు అనుకుంటేనే వస్తాయి, మన కోసం పుట్టాడు అనుకుంటేనే వస్తాయి. ఇది మెకానికల్ ప్రేమ కాదు, గుండెల్లోంచి హృదయంలోంచి పుట్టిన ప్రేమ, సోదర ప్రేమ. వీళ్ళ పరుగు చూడండి, వాళ్ల కళ్లల్లో ఆనందం చూడండి. కాళ్లకు చెప్పులు లేవు, అయినా ముళ్ల కంపల్ని సైతం లెక్క చేయడం లేదు. ఈ పరుగు ఎక్కడికో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఓ భరోసా ఉంది, అందుకే పేదవాడు తన గుండెల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తున్నాడు. నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని గుండెల మీద చెయ్యేసుకుని చెబుతున్నాడు. ఈ కరచారణంలో ఓ భరోసా ఉంది, ఈ కరచారణంలో ఓ ఆత్మీయత ఉంది, ఈ కరచారణంలో వెలకట్టలేని విలువలున్నాయి. రాజన్నను జగన్లో చూసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభంజన. జనాల మనసు దోచుకునే నాయకులు అరుదుగా ఉంటారు, ప్రజలు మనవాడు అనుకునే నాయకులు వేళ్ల మీద ఉంటారు. వాళ్లల్లో ఒక్కడు, రాష్ట్రంలో ఆ ఒకే ఒక్కడు ఈయన అని నమ్మారు కాబట్టి ఈ జనం. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. జగన్ ఆరోగ్యం జాగ్రత్త అంటాడు ఓ ముసలాయన. జగన్, మా ఓటు నీకే అంటోంది ఓ అక్క, ఎందుకు నాయన నీకు కష్టం అంటోంది ఓ అవ్వ, చెంపలు పట్టుకుని నెత్తిమీద ముద్దు పెడుతూ మీకోసమేనమ్మా అంటారు జగన్. రోడ్ల పక్కనే పలకరింపులు, పొలంగట్ల మీదనే ఆప్యాయతలు, ఓదార్పు యాత్రలో ఇలాంటి దృశ్యాలు, కోకొల్లలు, ఆ మనవడి మాటలు, ఆ సోదరీమణుల పలకరింపులు మీరు చూడండి. మాటల్లో ఆప్యాయత, పలకరింపులు, తమ పిల్లలను వాళ్ల మామయ్య ఎత్తుకోవాలని, ముద్దు పెట్టాలని, ఆశీర్వదించాలని ఎంతో మంది సోదరిమణులు తమ పిల్లల్ని జగన్ చేతుల్లో పెడుతున్నారు. గుంటూరు జిల్లా పుల్లగుంటలో వైఎస్ జగన్ సలేఖ అనే అమ్మాయి పుట్టినరోజుకు హాజరయ్యారు. కేక్ కట్ చేయించి, తినిపించి, ఎత్తుకుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఓదార్పు యాత్ర పరామర్శలకే పరిమితం కావడం లేదు, సమస్యలు తెలుసుకోవడానికి, పరిష్కారానికి వేదికవుతోంది. ఇక్కడ చూడండి, జగన్ మిరపకాయ తొడుమెలు ఒలుస్తున్న మహిళలతో కూర్చుని వివరాలు ఎలా అడుగుతున్నారు. ఎందుకు
చెప్తున్నారు. జగన్ వస్తున్నాడంటే చాలు, పొలాల్లో కూలీలు, బడిలో పిల్లలు, చూడటానికి మాట్లాడటానికి పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా మహిళలైతే జగన్ కు నీరాజనం పడుతున్నారు. తమ్ముడు నీకెందుకు మేమున్నాం ధైర్యంగా ఉండని చెబుతున్నారు. ఈ అభిమానం ముందు, ఈ ఆప్యాయతల ముందు కుట్రలు కుతంత్రాలు పనిచేస్తాయా? పనిచేయవు కాక పనిచేయవంటున్నారు ప్రజలు. ఉప ఎన్నికల్లో ఢిల్లీకి తమ దెబ్బేంటూ చూపిస్తామంటున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గుంటూరు గుండెలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఓదార్పు యాత్ర మానవతా విలువలు మూట కట్టుకున్న యాత్ర, ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరుగని యాత్ర, ఇచ్చిన మాట కోసం రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి సాగుతున్న యాత్ర, రాజన్న కోసం చనిపోయిన వారిని తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు కాబట్టి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఆ బాటలోనే గుంటూరు జిల్లా చింతపల్లిపాడుకు చెందిన వెలిసర్ల రాముల కుటుంబాన్ని ఓదార్చారు జగన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న వెలిసెర్ల రాములకు మహానేత వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానం. వెలిసెర్ల రాములు దినసరి కూలి, వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రచారకర్త కూడా. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, రాముల కుటుంబంలో 10 మంది ఉన్నారు. కుటుంబానికి రాములే పెద్ద దిక్కు. వైఎస్ఆర్ పై ఎంతో అభిమానం పెంచుకున్న రాములు ఆయన మరణ వార్తను టీవీలో చూసి తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం ఒంటరైపోయింది. ఓదార్పు యాత్రలో భాగంగా వైఎస్ జగన్ రాముల కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ తమ ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రాములు కుటుంబ సభ్యులు. జగన్ రాక తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందని చెబుతున్నారు. ఎంతో సంతోషం ఉందండి మాకు, మీరు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నాము. మాకు ఎంతో సంతోషం ఉందని ఆయన గెలవాలని, ఆయన మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషం ఉందండి. మా ఇంటికి రావడం వల్ల మాకు చాలా సంతోషం ఉందండి. మా ఇంటికి వచ్చి ఒక అన్నయ్య, ఒక బంధువుల ఓదార్చి చాలా బాగా మాట్లాడారు. జగన్ గారు ఈ దేశ ముఖ్యమంత్రి కనుక అయితే మాకు చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రాముల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు జగన్. అండగా ఉంటానంటూ వారికి భరోసా ఇచ్చారు. జగన్ వెంట మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా ఉన్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ జగన్ అని అంబటి చెప్పారు. గుంటూరు జిల్లాలోని ప్రతి పల్లె జగన్ ను అక్కున చేర్చుకుందన్నారు. గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంబటి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవికి ప్రమోషన్ ఎందుకు ఇచ్చిందో తనకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు అంబటి. రాష్ట ప్రభుత్వ చేతగానితనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అంబటి రాంబాబు, రెహమాన్, జ్యోతుల నెహ్రూ, లక్ష్మీ పార్వతి సహా పలువురు నేతలు హాజరయ్యారు. గుంటూరులో ఇంత జనం ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభకు రాలేదని అంబటి చెప్పారు. కోవూరులో అధికార ప్రతిపక్ష కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. కోవూరు ప్రజలు విలువలు, విశ్వసనీయతను గెలిపించారని అంబటి అన్నారు. కాబట్టి ఇప్పటికే చైనలతో ఫోన్లు మాట్లాడుకున్నాం, మేము కూడా మీ పార్టీకి
రాజకీయాలను డబ్బుమయం చేసింది చంద్రబాబు నాయుడేనని అంబటి చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు కోవూరులో ఓట్లు ఎలా కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకొనిపోయే అవకాశం ఉందని అంబటి జోస్యం చెప్పారు. రాబోయే కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని అంబటి చెప్పారు. ఎందరూ ఏకమైనా జగన్ను ఏమీ చేయలేరని అంబటి అన్నారు. రాబోయే రాజకీయ భూకంపంలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు భూస్థాపితమవుతాయని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలు జగన్ వెనుక ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. జగన్ రాకతోనే రాష్టంలో పరిస్థితులు సర్దుకుంటాయన్నారు. జగన్ను చూసి కాంగ్రెస్ టీడీపీలు వణుకుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మధుర ఘట్టాలతో గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర సాగిపోతోంది. ప్రేమపూర్వక స్వాగతాలు అందుకుంటూ జననేత ముందుకు వెళ్తున్నారు. పల్లె పల్లెను పలకరిస్తూ ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్నారు జగన్. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి అలుపెరగని ప్రయాణం చేస్తున్నారు. ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ను తమ పెద్ద కుమారుడిగా భావిస్తూ జననేతకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు. మహిళలు, వృద్ధులు సైతం జగన్ రాక కోసం ఆరాట పడుతున్నారు. విద్యార్థులు, చిన్నారులు సైతం జగనన్నను చూడాలని తాపత్రయపడుతున్నారు. మహానేత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర జనయాత్రగా మారింది. పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన దివంగత నేతను గుర్తు చేసుకుంటూ తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను జగన్తో ఆవిష్కరింపజేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమ పిల్లలను జగన్కు అందించి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ప్రజల ఆప్యాయతల మధ్య వైఎస్ఆర్ సువర్ణ పాలనను గుర్తు చేసుకుంటూ జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతూనే ఉంది. ఇది గుంటూరు జిల్లాలో నిన్న జరిగిన ఓదార్పు యాత్రపై స్పెషల్ ఎడిషన్. స్టేట్ జాయిన్.